అందరికీ యేసుక్రీస్తు నామములో వందనం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీరు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. మరొక పాఠంతో బైబిల్లో ఉన్నటువంటి వచనాలన్నీ జారత్వం గురించి ఎక్కడెక్కడ పొందుపరచబడ్డాయో అవి మనం ఇప్పుడు చూసుకుంటున్నాము ఈ యొక్క టాపిక్లో. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిగా ఆది కాండము అంటే జెనెసిస్ 38:24 రమారమి 3 నెలల తర్వాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడేను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. అప్పట్లో నిబంధనలు అలా ఉండేవి, దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనలు అలా ఉండేవి. ఇక్కడ జారత్వం గురించి మనం చూస్తాము. ఇలా ఇంకా కొన్ని రెఫరెన్సులు ఉన్నాయి బైబిల్లో, అవి చూద్దాము. ఎందుకనంటే వాక్యం చెప్పేటప్పుడు మీకు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయని నేను ఇంత కష్టపడి చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. లేవ్యకాండము 21:9 అంటే లెవిటికస్ 21:9, మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తను అపవిత్రపరచు కొని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచున్నది, అలాంటి ఆమెను అగ్నికి దహింపబలను. ఒకవేళ ఏదైనా ఒక స్త్రీ ఒక అమ్మాయి ఒక కుమార్తె జారత్వం వలన తను తాను అపవిత్రపరచుకుంటే తన తండ్రిని కూడా అపవిత్రపరిచినట్టే అని ఇక్కడ మనకు తెలుస్తుంది. హెచ్కేల్ గ్రంథం 16:22 నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనక ఇన్ని హే క్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి, ఇంకా నువ్వు జారత్వం చేస్తూ వస్తున్నావు అని ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. హెచ్కేల్ గ్రంథము 23:18 కూడా ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానాచ్ఛాదము తీసివేసుకొనేను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయంలో కూడా ఆశాభగ్నుడనై తిని. సో జారత్వం వలన ఇక్కడ స్త్రీలు ఖరాబ్ అయిపోయారు అని మనం చూస్తున్నాం. హెచ్కేల్ గ్రంథము 23:29 ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జీతమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేషాత్వము నీ దుష్కార్యములను నీ జారత్వమును వెళ్ళడియగును. జారత్వం అనేది దేవుడి అసహించుకునే పని అన్నమాట. కామాంధులు కానీ జారత్వం చేసేవాళ్ళు కానీ వ్యభిచారం చేసేవాళ్ళు కానీ నిజంగా దేవుని యొక్క మెప్పు పొందలేరు, అది పాపము. కొరింథీయులకు రాసినప్పుడు 6:13 అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ, భోజన పదార్థములు కడుపుకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడినవి, అయితే దేవుడు వాటి కొరకు చేశాడు, భోజనం కొరకు కడుపుని కడుపు కొరకు భోజనం చేశాడు, కానీ దేహము జారత్వంకు నిమిత్తము కాదు, అది కేవలం ప్రభు నిమిత్తమే. దేహం ఉంది కదా అని నా శరీరము నా ఇష్టము నా కాళ్ళు నా చేతులు నా ముఖం అన్నీ ఎప్పుడైనా కూడా పాపాన్ని పంచుంచి పాపాన్ని చేయకూడదు. ఎందుకంటే నీవు నీ వలన పొందిన వాడవు కావు నీ శరీరాన్ని, దేవుడు చేసిన శరీరం ఇది, అది దేవుడు ఉండాలనుకుంటున్నాడు, ఇది దేవుని యొక్క గృహంలా మీరు ఉంచుకోవాలి, అందుకనే పాపము చేయకూడదు అని జారత్వము చేయకూడదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. గలతీలకు రాసిన 5:19 కూడా శరీర కార్యములు స్పష్టమైనవి, అవేంటనంటే జారత్వము అపవిత్రత కామకత్వము. ఇవన్నీ దేవుడు మెచ్చడు, దేవుడు మెచ్చవలసినవి మెచ్చేటివి ఏంటంటే ఆత్మఫలములు. రెవల్యూషన్స్ అంటే ప్రకటన గ్రంథము 2:14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇజ్రాయేళ్లకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఇంకా కూడా ఇలాంటి తప్పులు చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు, జారత్వం చేసేవాళ్ళు ఉన్నారు, విగ్రహాలకు పెట్టిన వాటిని తినేవాళ్ళు కొందరు ఉన్నారు, తప్పిదములు ఇదిగో ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు. ఆయన భయంకరుడు, ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. నా ఇష్టము అని అనుకోకూడదు, ఎప్పుడైనా దేవుడు చెప్పినట్టుగా మనము చెయ్యాలి. అదే
ప్రకటనందము రెండవ అధ్యాయం 21వ వచనంలో ద ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ 2 వర్స్ 21 లో మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇప్పటికి కూడా దేవుడు చాలామందికి టైం ఇస్తున్నాడు. ఆ టైంను బట్టి జాగ్రత్త కలిగి మనము భయభక్తులతో ఇదిగో జారత్వాన్ని కానీ జారత్వం లాంటి పాపాలను కానీ విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావాలి. ఇలాంటి రెఫరెన్స్లు చాలా టాపిక్స్ మీద మనం మాట్లాడుకుంటున్నాము. ఇంకా మీరు చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. కేవలం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలనుకునే వాళ్ళ కొరకు నేను ఈ రెఫరెన్స్లని యాడ్ చేసి ఇలా మీకోసం చేస్తున్నాను. కాబట్టి దీని ద్వారా మీరు లాభం పొందాలని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత దేవుడికి చెల్లాలని కోరుకుంటూ ఈ నా వీడియో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.